హాయ్ హలో నమస్తే గుడ్ మార్నింగ్ గుడ్ ఆఫ్టర్నూన్ అండ్ గుడ్ ఈవినింగ్ మై డియర్ మామాజ్ అండ్ సుస్వాగతం స్వాగత సుమాంజులు తెల్లారిందో ఈ మామ అనే కార్యక్రమానికి కాసింత లేట్ అయిపోయింది ఆఫీస్ నుండి ఇప్పుడే వచ్చాను ఆగ మేఘాల మీద వచ్చేసాను అయ్యో మా వాళ్ళు ఏమైపోయారు ఏం చేస్తున్నారు లేసారా లేవలేదా టీలు కాఫీలు వగైరా ఏమన్నా తాగేశారా లేదా మిగతా దేశాలందరు వాళ్ళు ఎలా ఉన్నారు ఆస్ట్రేలియా వాళ్ళు పడుకున్నారా లేదా రాత్రి డిన్నర్ చేశారా లేదా ఇక లండన్ వాళ్ళు ఏం చేస్తున్నారు మిగతా దుబాయ్ కువైట్ మలేషియా సింగపూర్ జర్మనీ జపాన్ వీళ్ళందరూ కూడా మామూలు ఎలా ఉన్నారు ఏంటి అని చెప్పేసి వచ్చేసాను మరి మీరు ఎలా ఉన్నారు అందరు బాగానే ఉన్నారా అందరు వ్యాక్సిన్స్ తీసేసుకున్నారు అండ్ అలాగే ఇక్కడ కూడా చాలా వరకు వ్యాక్సినేషన్ ప్రక్రియ చాలా ముమ్మరంగా కొనసాగుతూ ఉంది అందరు కూడా వ్యాక్సిన్ తీసుకుంటూ ఉన్నారు ఓకే అలాగే మా ఫ్రెండ్ గారిని హాస్పిటల్ సిబ్బంది అందరు కూడా కొట్టారట దెబ్బలన్నీ తగిలినాయి హాస్పిటల్లో ఉన్నాడు అరే మహేష్ ఇక్కడ నేను ఒక హాస్పిటల్లో ఉన్నాను రా అని చెప్పేసి అన్నాడు ఏంట్రా ఏమైంది కోవిడ్ ఏమైనా వచ్చిందా అని చెప్పేసి అన్నాను ఏం లేదురా నువ్వు అన్నావు కదా వ్యాక్సిన్ తీసుకో వ్యాక్సిన్ తీసుకో అని చెప్పేసి అన్నావు కదా అందుకోసమే వచ్చానురా ఇక్కడికి నేను నాకు పర్ఫెక్ట్ కదా మామ నాకు అటువంటి అనారోగ్యాలు ఏం లేవు కోవిడ్ అసలు రానే రాదు నాకు ఎందుకంటే నేను మాస్క్ శానిటైజర్ సోషల్ డిస్టెన్స్ ఇవన్నీ కూడా నేను పాటిస్తూ ఉన్నాను నాకు ఎట్టి పరిస్థితుల్లో రాదు మామా అని చెప్పేసి చెప్పాడనమాట మరి రాంది హాస్పిటల్లో ఎందుకు దెబ్బలు తిన్నావురా అని చెప్పేసి నేను అడిగాను ఏం లేదు అక్కడ ఒక నలుగురు నర్సులు ఉన్నారట అయితే ఒక ఆమె వాడికి ఇంజక్షన్ వీడికి ఇంజక్షన్ అంటే చాలా భయం ఒక ఆమె వచ్చేసి ఇంజెక్షన్ ఇస్తూ ఉందట వాడు ఆ బాధ తట్టుకోలేక పక్కకున్నటువంటి నర్సును గట్టిగా పట్టుకున్నాడట అంతే అందరు కలిసి విపరీతంగా కొట్టారు ఎందుకు పట్టుకున్నావురా ఏంటంటే నా పక్కన ఎవరు ఉన్నారంటే నేను చూడలే బావా ఆమె ఇంజక్యన్ ఇస్తూ ఉంది నేను కళ్ళు మూసుకున్నాను పక్కనే ఏదో ఉంది మావా అది దాన్ని గట్టిగా వేసుకున్నాను అగో ఇటువంటి పరిస్థితులు కూడా ఓకే సో హైదరాబాద్ వాతావరణం కాస్త చల్లగా ఉంది అండ్ అలాగే వాతావరణం వర్షం పడేలా ఉంది చాలామంది రైతన్నలు కూడా ఎదురు చూస్తూ ఉన్నారు మృగశిర కార్తె వెళ్ళిపోయింది అని అని చెప్పడం నమ్మ చామల అసలు రా చేపలు రామ్నగర్ చేపల మార్కెట్ అంతా కూడా ఎక్కడ చూసినా కూడా ఈ పబ్లిక్ తోటి సతమతమైపోయారట ఎవరింట్లో అయినా కూడా ఆ రోజు ఖచ్చితంగా చేపలు తినాల్సిందే చేపలు తింటే ఏమైతుందో మరి నాకు కూడా అర్థం కాదు మృగశిర కార్తె రోజు చేపలు ఎందుకు తింటారు అనేది ఈరోజు మామ తీసుకున్నటువంటి ఒక క్వశ్చన్ మృగశిర కార్తీయ రోజు చేపలను ఎందుకు తింటారు నైన్ సెవెన్ జీరో ఫైవ్ ట్రిబుల్ టూ డబుల్ జీరో ఫైవ్కి మెసేజ్ చేసే ప్రయత్నం చేయండి అలాగే ఇక మన ఈరోజు పుట్టినరోజులు పెళ్లి రోజులు ఎవరెవరు జరుపుకుంటున్నారు ఏంటి వాళ్ళందరికీ విషెస్ అండ్ బ్లెసింగ్స్ అన్నీ కూడా నేను అందించాలి ముందుగా మనకు వినయ్ అని చెప్పేసి ఒక పిల్లోడి బర్త్డే ఈరోజు సో వినయ్కి మన తెలుగు ఎన్ఆర్ఐ రేడియో తరపు నుండి అలాగే వాళ్ల కుటుంబ సభ్యులందరి తరపు నుండి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము వినయ్ మెనీ మో ఆర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే అనగానే ఖచ్చితంగా బర్త్డే జింగ్లు వేస్తాడని చెప్పేసి అనుకుంటున్నారు కదా అదే చేస్తే నేను ఎస్ బర్త్డే విషెస్ మనం చక్కగా తెలియజేశాము అలాగే ఇంకా ఈరోజు ఎవరైనా పుట్టినరోజులున్నా పెళ్లి రోజులున్నా కూడా తొందరగా నాకు విషయం చెప్పే ప్రయత్నం చేయండి అలాగే రాకేష్ మామది రాకింగ్ రాకేష్ జబర్దస్త్ రాకేష్కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము అలాగే ఇక ప్రజెంట్గా ప్రసాద్ ప్రసాద్ కాల్వా ఆయన అమెరికాలో ఉంటారు ప్రసాద్ గారు సో ప్రసాద్ గారు మీకు తెలుగు ఎన్ఆర్ఐ రేడియో తరపు నుండి మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే తెలియజేస్తున్నాము ప్రసాద్ హ్యాపీ బర్త్డే ఎస్ పుట్టినరోజు శుభాకాంక్షలు అందరికీ తెలియజేశాము మరి ఇక ఈరోజు మీకు డోనాల్డ్ డక్ ఐడియా ఉందా డోనాల్డ్ డక్ అది డోనాల్డ్ డక్ పుట్టినరోజు అట ఈరోజు ఓకే ఒక రకమైనటువంటి బాతు మీకు మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేశారా ఈ బాతులు ఉంటాయి కదా ఈ బాతులన్నీ ఒకదానికి వెనకాల ఒకటి ఒకదాని వెనకాల ఒకటి అలా సిస్టమేటిక్గా వెళ్ళిపోతుంటాయండి మనుషులకు అటువంటి సిస్టమేటిక్ ఉండదు కానీ కొన్ని కొన్ని జంతువులకి కొన్ని కొన్ని పక్షులకి సిస్టమేటిక్ మాత్రం డెఫినెట్గా ఉంటుంది ఎస్పెషల్గా ఈ బాతుల్లో ఇటువంటి సిస్టమేటిక్ మనకు బాగా కనబడుతుంటుంది ఒక బాతు తర్వాత ఇంకొక బాతు కరెక్ట్గా అలా ఎందుకు వెళ్ళిపోతుంది వాళ్ళకి ఎవరన్నా చెప్పారా ఏ మీరందరూ చాలా క్యూలో ఉండాలి క్యూలో నడవాలని ఎవరన్నా చెప్పారా ఎవ్వరూ చెప్పలేదు కానీ ఒక రీజన్ ఒక లాజిక్ మాత్రం ఉంది ఇంతకీ ఏంటా లాజిక్ అనేది ఈరోజు మామా షోలో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మై డియర్ మామస్ అండ్ మామీజ్ అండ్ ఆల్ ద వే ఒక బ్యూటిఫుల్ సాంగ్ ఒకటి వచ్చేస్తుంది దీని తర్వాత అస్సలు మ్యాటర్ మీ అందరికి చెప్పే ప్రయత్నం చేస్తాను ఒక ఆయన మోడీకి వంద రూపాయలు పంపించాడట పంపించేసి మోడీ గారు వంద రూపాయలు పంపించాను గడ్డం గీసుకోండి అని చెప్పేసి పంపించాడట అనగానే ఇమ్మీడియట్గా మోడీ చాలా అంటే చాలా ఫీల్ అయిపోయాడట ఏంటి అసలు వాడు వంద రూపాయలు పంపించేసి నన్ను గడ్డం తీసుకో అని చెప్పేసి అనడం ఏంటి అసలు ఇవ్వడు వాడు ఏంటి ఎంక్వైరీ చేయండి వాడి మీద అని చెప్పేసి అనగానే వాడి మీద ఎంక్వైరీ స్టార్ట్ అయిపోయింది వాడిని తీసుకెళ్ళి మొత్తాకైతే విచారణ చేపడుతున్నారు విచారణలో చాలా ఆసక్తికరమైనటువంటి విషయాలు బయటకు వచ్చేసాయి ఆ విషయాలు ఆయన ఏం చెప్పాడు మోడీకి వంద రూపాయలు ఎందుకు పంపించాడు అనే విషయాలు మరి కాసేపట్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం దీని తర్వాత మంచి విషయాలు చెప్పే ప్రయత్నం చేస్తాను మైడియర్ మామజ్ అండ్ మామీజ్ ఒక జబర్దస్త్ పాట మీ అందరికీ మామ అంకితం చేస్తున్నాడు విను వినిపించు ప్రవాసాంధ్రుల గుండె చప్పుడు జనరల్గా మనము టీకా వేసుకోండి టీకా వేసుకోండి అని చెప్పేసి చాలామంది అంటూ ఉంటాం దానికి రకరకాల ఆఫర్స్ కూడా ప్రకటిస్తూ ఉంటారు మన తెలంగాణ కానీ అటు ఆంధ్రప్రదేశ్ కానీ ఎవరు కూడా ఏ విధంగా ఎటువంటి ఆఫర్స్ చేయలేదు టీకా వేసుకుంటే అంటే చాలామందిని అట్రాక్ట్ చేయాలి యువతను అట్రాక్ట్ చేయాలి పెద్దవాళ్ళని అట్రాక్ట్ చేయాలి మీరు టీకా వేసుకోండి ఒక కిలో చికెన్ ఇస్తామనో లేక కిలో మటన్ ఇస్తామనో లేదంటే ఫ్రూట్స్ ఇస్తామనో ఇంకా రకరకాలుగా మనం ఏదో ఒకటి వాళ్ళు ప్లాన్ చేసుకోవాలి ఏదో ఒకటి ఆఫర్ చేయాలి కానీ మీకు వచ్చింది తెలుసా టీకా తీసుకుంటే సిగరెట్లు ఫ్రీ అని చెప్పేసి అన్నారట కథం ఆ మాట ఈ మాట తెలిసింది తెలిసి అమ్మ టీకా వేసుకుంటే సిగరెట్లు ఫ్రీకి ఇస్తున్నారట అలాగే క్యాష్ ప్రైజులు ఇస్తున్నారట ఫ్లైట్ టికెట్లు ఇస్తున్నారట లిక్కర్ ఆఫర్ ఇస్తున్నారట గంజాయి ఇస్తున్నారట సిగరెట్లు ఇస్తున్నారట అని చెప్పేసి యువతకు చెప్పితే వాళ్ళు ఊరుకుంటారా అండి ఇంట్లో ఒక్క లేడట అందరికి వెళ్ళిపోయారట అండి అరే ఈ ఆఫర్ ఇంతకు బాగా వర్కౌట్ అవుతుందని చెప్పేసి ఎవరికి తెలియదు మేమేదో అనుకున్నాము మీరు టీకా వేసుకుంటే సిగరెట్లు ఫ్రీ ఇస్తాము గంజాయి ఫ్రీ ఇస్తాము క్యాష్ ప్రైజులు ఇస్తాము మరికొన్ని చోట్ల లాటరీలు ఇస్తాము ఫ్లైట్ టికెట్లు ఇస్తాము లిక్కర్ ఆఫర్ చేస్తాము అని చెప్పేసి ఏదో అన్నాము కానీ యువతలో ఇంత మార్పు ఉంది యువత యాక్చువల్ యాక్చువల్గా ఇది ఊరుకుంటుందా అని చెప్పేసి యూఎస్లోని వాషింగ్టన్ ప్రభుత్వం ప్రకటించిందనమాట అన్నమాట ఇది నిజమా కాదా తెలియదు వ్యాక్సినేషన్ జోరు పెంచేందుకు యూఎస్లోని వాషింగ్టన్ ప్రభుత్వం ఇరవై ఒక్క ఏళ్ళు దాటిన వారందరికీ గంజాయి ఆఫర్ చేస్తోంది టీకాలు వేయించుకుంటే మార్జువానా సిగరెట్లు ఇస్తామని చెప్పేసి అంటున్నారు మార్జువాన ఓకే ఇప్పటి వరకు వాషింగ్టన్లోని యాభై నాలుగు శాతం మంది యువత ఫస్ట్ డోస్ తీసుకున్నారు ఆ శాతం మరింత పెరిగేందుకు ఇలాంటి స్కీములు పెడుతున్నట్లు అధికారులు తెలియజేశారు మరికొన్ని చోట్ల ల్యా లాటరీలు క్యాష్ ప్రైజులు ఫ్లైట్ టికెట్లు లిక్కర్ కూడా ఆఫర్ చేస్తున్నట్టు తెలిసింది మరి వాషింగ్టన్ డీసీ నుండి మనకు ఎవరున్నారు వాషింగ్టన్ డీసీలో వాషింగ్టన్లో ఎవరున్నారు ఎవరున్నారబ ఎవరు వాషింగ్టన్ వాళ్ళు కాల్ చేయండి యా సో నిజమా కాదా ఇటువంటి ఆఫర్ చేస్తున్నారా నిజంగా అక్కడ ఏమండి ఒకసారి గూగుల్ చేయండి ఈజ్ దట్ రియల్ అండి వాషింగ్టన్ గవర్నమెంట్ ఈజ్ గివింగ్ ఫ్రీ సిగరెట్స్ అండ్ క్యాష్ ప్రైజ్ అండ్ ఫ్లైట్ టికెట్స్ అండ్ లిక్విడ్ ఫర్ మై యూత్ పీపుల్ అండి ఎస్ మరితో మాట్లాడడానికి ఎవరో రెడీగా ఉన్నట్టున్నారు ముందుగా అనురాధతో మాట్లాడదాం దాని తర్వాత సుగుణశ్రీతో మాట్లాడదాం దాని తర్వాత సినిమాతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం ముందుగా చాలా రోజుల తర్వాత అనురాధ కాల్ చేసింది హాయ్ అనురాధ గుడ్ మార్నింగ్ గుడ్ ఈవినింగ్ గుడ్ ఆఫ్టర్నూన్ గుడ్ నమస్తే అనురాధ ఎట్లా ఉన్నావు ఏం చేస్తున్నావు ఎక్కడ వేయో నేను పేపర్లో ప్రకటిద్దాం అనుకుంటున్నా అనురాధ అనే అమ్మాయి కనిపించడం లేదు ఇంటి దగ్గరే ఉన్నాను నేను నేను బాగున్నాను అని రాదా నువ్వు బాగున్నావా టీకాలు తీసుకున్నావా మొత్తానికి అయితే ఒక డోస్ పడింది అనమాట ఒక రౌండ్ అయిపోయింది ఇప్పుడు సెకండ్ రౌండ్ కోసం వెయిట్ చేస్తున్నావు వెరీ గుడ్ సో నువ్వు లైన్ లో ఉండను రాదా అలాగే మన సుగ్నశ్రీ గారు ఉన్నారు హలో అండి సుగ్నశ్రీ గారు ఎలా ఉన్నారు నేను కూడా చాలా బాగున్నానండి హైదరాబాద్లో వర్షం స్టార్ట్ అయిపోయింది క్లైమేట్ అంతా కూడా చేంజ్ అయిపోయిందండి ఒక్కసారిగా క్లైమేట్ చేంజ్ అయిపోయింది నిన్న మొన్న విపరీతమైనటువంటి ఎండను భరించలేక ముందే నేను చాలా ఉంటానండి కమిలిపోయాను బాగా రాత్రిపుడా పరిస్థితి ఏంటంటే బాగా ఏసీ వేసుకుంటే పెడుతుంది ఏసీ ఆఫీస్తే తే ఉడకపోస్తుంది ఈ ఎండకు ఎండి అరే కాసింత చల్లటి గాలి నా ముఖాన్ని ఎప్పుడు తాకుతుంది అని చెప్పేసి వెయిట్ చేసేవాడిని కానీ ఇప్పుడు ఈ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎంత ఆహ్లాదంగా ఉంది అండ్ అలాగే అన్నిటికంటే ఆహ్లాదకరమైనటువంటి విషయం ఏంటంటే రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా కరోనా కేసెస్ చాలా అంటే చాలా తక్కువైపోయాయి అందరూ కూడా వ్యాక్సిన్ మీద అవగాహన వచ్చేసింది అందరూ వ్యాక్సిన్ తీసుకుంటూ ఉన్నారు అందుకోసం అందరం కూడా బాగున్నాము అండ్ సుగుణశ్రీ గారు ఏం తిన్నారు లంచ్లో ఈరోజు

ఫేషియల్ డైమండ్ చాలా మంది అంటుంటారు నా ఫేస్ చూడగానే మీకు గోల్డ్ మీకు గోల్డెన్ ఫేషియల్ చాలా బాగా సెట్ అవుతుందండి చేసుకోండి అంటున్నారు ముందుగా సీను మాతో మాట్లాడదాం సీను తాండ్రా ఎట్లా ఉన్నారు చాలా బాగుంది సార్ మీరు ఎలా ఉన్నారు మీతో చాలా అయిపోయింది హ్యాపీగా ఉంది మీతో మాట్లాడుతున్నాను తాండ్ర పాపారాయుడు బాగున్నాను నేను మామిడి చాలా బాగుంటాయి కదా సార్ తినేదానికి ఏమైపోయావ సీను ఇంట్లో ఉన్నా ఇంట్లోనే ఉన్నారా లంచ్లో బోర్ కొడితే ఏం చేయాలి బకెట్ పట్టేసేయాలి నీళ్ళు పోతే వేస్ట్ బాగుండు లంచ్లో ఏం చేశారు ఈ ప్రాన్స్ ఇంకేదో అంటారండి నాకేదో అన్నారు అసలు మాములు చెప్తూ ఉండే శ్రింప శ్రింప ఏదో అంట నాతో మరి నాలుగైదు సార్లు అనిపించారు శ్రింప ఏదో సరే ఏదైతేనే సో మృగశిర కార్తీయ రోజు మృగశిర కార్తీయ రోజు చేపలు తినాలి అని చెప్పేసి అంటూ ఉంటారు కదా మృగశిర కార్తీక రోజు చాలా మంది నిన్న చాలా మంది చేపలు ఎందుకు తిన్నారు అని చెప్పేసి మనం అనుకోవచ్చు అనురాధ మీరు చెప్పండి మృగశిర కార్తీక రోజు చాలా మంది చేపలు ఎందుకు తింటారమ్మా బలం కోసం ఎనర్జీ కోసం తింటూ ఉంటారు అంతేనా అలాగే అయితే మృగశీరకాంతి రోజు ఎక్కువగా అయితే బెల్లంలో ఇంగువ పెట్టుకొని మింగుతుంటారు సార్ మింగడమే ఏంది ఇప్పుడు అంటే వేసుకుంటారు టాబ్లెట్ వేసుకున్నట్టు ఎంత బాగుంది అలా ఆ ఇంగువ బెల్లంలో కలిపి అలా నోట్లో వేసుకొని అని చెప్పేసి అనాలి మింగుతారు అని చెప్పేసి అనగానే ఎట్లా తండ్రి చెప్పండి బర్త్డే ఉంది సార్ స్పెషల్ చెప్పాలి ందుకు ఓకే నీలాకాశంలో వెలుగుని ఇచ్చే చంద్రుడు ఎలా ఉంటాడో అలాగే మన భూలోకంలో కూడా వెలుగునిచ్చే చంద్రుడు లాంటి వ్యక్తి అతను చంద్రుడు లాంటి చల్లని మంచి మనసున్న వ్యక్తి అతను ఆ వ్యక్తి మనసు మాత్రం వెన్న అతను ఒక గొప్ప వ్యక్తి ఆ వ్యక్తి గురించి ఒక్క మాటలో చెప్పాలంటే ఇంటికి పునాది ఎంత ముఖ్యమో ఆ వ్యక్తి కూడా మన ఎన్ఆర్ఐ రేడియో స్టేషన్ కి అంతే ముఖ్యము ఆ వ్యక్తిలో నీతి నిజాయితీకి మారుతేరు అంటాను నేను నేను అభిమానించే వ్యక్తి అతను అతను తన మాటలతోనే అందరినీ ఆకర్షించే స్వభావం ఉన్న వ్యక్తి అందరితో నవ్వుతూ అందరినీ నవ్విస్తూ అలరిస్తూ ఉన్న మంచి మనస్తత్వం ఉన్న వ్యక్తి అతను ఆ మంచి మనసున్న వ్యక్తి గురించి ఎంత చెప్పినా కూడా తక్కువే మన ఎన్ఆర్ఐ రేడియో స్టేషన్ లో వన్ ఆర్ ఓన్లీ నంబర్ వన్ లైవ్ షో తెల్లారిందోయ్ మామ అనే ప్రోగ్రామ్ ని చేస్తూ యాసలు వేరేనా భాష ఒక్కటే దేశాలు వేరేనా రేడియో ఒక్కటే మీరు వింటున్నారు తెలుగు ఎన్ఆర్ఐ రేడియో ఇది ప్రవాసాంధ్రుల గుండె చప్పుడు అని తన మధురమైన స్వరంతో పలుకుతున్న ఆ వ్యక్తి అసలు అతనికి ఎవరు సరిలేరు సరిలేరు కూడా మన ఎన్ఆర్ఐ రేడియో స్టేషన్ లో వన్ ఆర్ ఓన్లీ నెంబర్ వన్ లైవ్ షో తెల్లారిందోయ్ మామా అనే ప్రోగ్రామ్ ని మనకు అందిస్తున్న ఆనిముత్యము ఆ ఆనిమిత్యం ఎవరో తెలుసా ఇంకెవరు మన మామ మహేష్ గారు అంతే మా గురువు గారు అంటే మా మహేష్ సార్ మహేష్ గారికి ఎల్లప్పుడూ తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి దివ్య ఆశీస్సులు ఉండాలని అలాగే ఎప్పుడు సంతోషంగా ఉండాలని తన అనుకున్న కోరికలు నెరవేరాలని కోరుకుంటూ రేపు అనగా జూన్ టెన్త్ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న సందర్భంగా మా మహేష్ సార్కి అడ్వాన్స్ గా మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ అభిరే మహేష్ సార్ మీరు ఇలాంటి బర్త్డేస్ మరెన్నో 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 జరుపుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎస్పెషల్లీ మహేష్ సార్ ఫ్యామిలీ మెంబర్స్ అందరి తరఫున అమ్మ వాళ్ళ తరఫున అలాగే మా ఫ్యామిలీ మెంబర్స్ తరఫున అమ్మ వాళ్ళ తరఫున నా తరఫున అలాగే మన మేనేజ్మెంట్ విలాస్ సార్ తరఫున వెంకట సార్ తరఫున అలాగే మన టెక్నీషియన్స్ టీమ్ అందరి తరపున ఇలాంటి బర్త్డేస్ మరెన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మహేష్ సార్ థ్యాంక్ యూ సో మచ్ యా సో తరుపు యా శ్రోతలందరి తరపున మొత్తానికి అయితే ఎంత పెద్ద మ్యాటర్ రెడీ చేసావు అనరాదా చాలా రోజుల తర్వాత చాలా మంచిగా చాలా రోజుల తర్వాత ఇంత బాగా మాట్లాడావు సో హ్యాపీ అనరాదా రెగ్యులర్ గా కాల్ చేస్తూ ఉండండి టైం దొరికినప్పుడల్లా ఎందుకంటే చాలా మంది మిమ్మల్ని మిస్ అవుతున్నారు చాలా మంది మన మామజ్ అండ్ మామీస్ అందరు కూడా సరేనా సార్ ఇవన్నీ మా అనురాధా కోసం ఏ తెల్ింది అనురాధాని యా 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 సో ఇగ మళ్ళీ అనురాధా ఇస్ బ్యాక్ మళ్ళీ రెగ్యులర్ గా కాల్ చేస్తారు అందరికి చక్కగా మాటలు చెప్పండి అలాగే మన విలాస్ సార్ గారికి మార్చు 5వ రోజు బర్త్డే జరుపుకునే సందర్భంగా సార్కి బిలేటేజ్ గా బిని మోర్ హ్యాపీ డే టన్ ఫబ్రై విలాస్ గారు మీరు ఇలాంటి బర్త్డేస్ మరిన్నో మరిన్నో చెప్పుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వండర్ఫుల్ విషెస్ అనురాధా థాంక్యూ అబా థాంక్యూ సో మచ్ యా వండర్ఫుల్ విషెస్ విన్నారు కదా అలాగే శుగ్ర గారు మరి మామూలు అడ్వాన్స్ శుభాకాంక్షలు మామా థ్యాంక్ యూ మృగచీర కార్తి రోజు నిన్న చాలా మంది చేపలు వండుకొని తిన్నారు ఎందుకు తిన్నారు అవును మామ ఈ కార్తీలో వర్షాలు ఎక్కువ పడతాయి మామ క్లైమేట్ చేంజ్ అవుతుంది ఓకే దానికి బాడీలో టెంపరేచర్ తేడా వస్తుందంట మామ దానివల్ల ఆ చేపల్లో విటమిన్స్ ఎక్కువ ఉంటాయంట పొటాషియం డి కొన్ని రకాలైన విటమిన్స్ ఆ టైంలో వండుకొని తింటే ఆరోగ్యంగా ఉంటారంట మామ కపదోషాలు అనేటివి ఉండవు అంట కోసం వండుతారు మామ బెల్లము ఇంగువ కూడా అందుకే మామ సో బెళ్ళం ఇంగు అంటే జనరల్గా జరిగేది కానీ చేపలు మాత్రము మన బాడీలో ఉష్ణోగ్రతను సమతుల్యత చేసేందుకు తింటారు అని చెప్పేసి అంటే అంతేనా ఇప్పుడు చాలా మంది బాతులు ఉంటాయి కదా బాతులు ఒక చెప్పండి పన్నీగా కూడా చెప్తామమ్మా

ఎండలో కూర్చోడం వల్ల వస్తుంది ఎండలో కూర్చుంటే చర్మం అని మారిపోతుంది కాబట్టి అన్ని రిస్క్ లేకుండా చేపల దగ్గర డీ విటమిన్ వస్తుంది అది తింటారు సార్ చేపల్లో డీ విటమిన్ ఉంటుంది కాబట్టి తినేస్తారా ఓకే బాగుంది శ్రీను థ్యాంక్ యూ వెరీ మచ్ అండి శ్రీను మామ అండ్ అలాగే సుగ్రీశ్రీ గారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ శ్రీను మేడం చెప్పండి హలో మామ బాగున్నారా నేను కీర్తి హాయ్ కీర్తి ఎలా ఉన్నారు గుడ్ ఈవినింగ్ ఈవినింగ్ బాగున్నా మీరు ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నాను కీర్తి ఎన్ని రోజులు అయింది కీర్తి అసలు ఒక కామతో మాట్లాడక జాబ్ లో జాయిన్ అయిన దగ్గర నుంచి ఖాళీ లేదు మామ అసలు ఈ రోజు కొంచెం త్వరగా లాగ్ అవుట్ అయ్యాను వావ్ కంగ్రాచులేషన్స్ ఎక్కడ జైనయావ్ జాబ్ లో ఇక్కడ బెంగుళూరులో హ్యాండ్ ఇస్టల్ అని రిక్రూట్‌మెంట్ ఫీల్డ్ మామ వెరీ గుడ్ వెరీ గుడ్ ఎలా ఉంది జాబ్ వర్క్ ఫ్రమ్ హోమ్ బుల్లే మామ అసలు మార్నింగ్ 9 కి దిగితే నైట్ 9 అవుతుంది 12 అవర్స్ నాన్ స్టాప్ అవునా పర్వాలేదు ఇప్పుడు స్టార్టింగ్ కదా మీరు ఎంత కష్టపడితే ఇప్పుడు ట్రైనింగ్ పీరియడ్ కదా నేను బాగా అబ్జర్వ్ చేస్తూ ఉంటారు కీర్తి వాళ్ళు నువ్వు ఎంత ఎప్పుడు లాగిన్ అయ్యావు ఎప్పుడు అవుట్ అయిపోయావు ఎంత ఎంతసేపు యాక్టివ్గా ఉన్నావు ఎలా చేస్తున్నావు ఏంటి మీ టీమ్ లీడ్స్ అందరూ కూడా అబ్జర్వ్ చేస్తూ ఉంటారు వాళ్ళు ఇచ్చిన ఇప్పుడు టీమ్ లీడ్ మనస్సు దోచేయడము నేను చెప్తాను ఒకటే ఒకటి టీమ్ లీడ్స్ మనసు దోచేయాలంటే వాళ్ళు ఏదైనా టాస్క్ ఇయ్యగానే ఇమియట్గా కంప్లీట్ చేసేయాలి దాన్ని లేట్గా వాళ్ళు ఒక పని చెప్పారనుకోండి ఇంకా ఆ పని మీదే మనం ఉండాలి పని పని కంప్లీట్ అయిపోయి ఎస్ ఐమ్ డన్ దిస్ వర్క్ అని చెప్పేసి అనగానే గుడ్జాబ్ అంటారు అంతే అది చాలు మనకి ఇంకా అంతే తప్ప టీమ్ లీడు వర్క్ ఏం చేయకుండా మ్యామ్ యూ లుకింగ్ సో గార్జియస్ టుడే డే మ్యామ్ అది మేడం ఇది మేడం అండ్ మీరు ఎంత బాగా హ్యాండిల్ చేస్తారు మేడం నిజంగా ఇంతమందిని మీరు ఎలా హ్యాండిల్ చేస్తున్నారు ఈ కంపెనీలో మీ కింద ఆల్మోస్ట్ ఇరవై ఇరవై ఐదు మంది ఉంటారు ఇన్ని ఇన్ని ఐడియాస్ ఎలా ఇస్తున్నారు ఇంత ఇంత బ్యూటిఫుల్గా మీరు ఎలా ప్రజెంట్ చేయగలుగుతున్నారు అండ్ ఎప్పుడు మీరు మాట్లాడినా చాలా కొత్తగా అనిపిస్తుంటుంది మీరు ఎప్పుడు మాట్లాడినా చాలా ఇన్స్పిరేషనల్గా అనిపిస్తుంది అసలు నిన్న మీరు మాట్లాడిన విధానం అయితే ఓ మై గాడ్ అసలు నేను ఎప్పుడు చూడలేదు ఇలా ఇంత బ్యూటిఫుల్ ప్రజెంటేషన్ ఇవన్నీ విని 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 బోర్ అయిపోయారు వాళ్ళు అందుకోసం వాళ్ళు ఏదన్నా పని చెప్పగానే ఇమ్మీడేట్గా పని కంప్లీట్ చేసి మ్యామ్ వర్క్ అయిపోయింది వాట్ నెక్స్ట్ అని చెప్పేసి అనుకో అరే ఎంత బాగున్నాడు ఏంటి అని చెప్పేసి అన్న తర్వాత నేను ఇంత ఫాస్ట్గా వర్క్ చేయగానే మీరు ఇంత ఫాస్ట్గా మీరు కంప్లీట్ చేశారు దట్స్ రియల్లీ గుడ్ జాబ్ మీ మీ గురువు ఎవరు అంటే నా పేరు మామా మా మా మామా మహేష్ అని నువ్వు చెప్పినావనుకో ఓ అవునా మా గురుగారు కూడా ఆయన మామూలుగా అయితే సాటర్డే హాలిడే మామా ఒకసారి సాటర్డే కూడా వర్క్ ఇస్తారు ఏం ఎక్స్క్యూజ్ చెప్పకుండా చేస్తాం చేస్తున్నాను స్టార్టింగ్ గా వెరీ గుడ్ వెరీ గుడ్ ఇగో ఇది కావాలి ఇది కావాలి అట్లా నో నో ఎక్స్క్యూజ్ అండ్ మీకు అడ్వాన్స్ హ్యాపీ బర్త్ డే మామ థాంక్యూ సో మచ్ కీర్తి థాంక్యూ వెరీ మచ్ మమ్మీ తో మాట్లాడి అలాగే మమ్మీ మాట్లాడుతుంటే మధ్యలో ఇన్షియేట్ తీసుకొని మామకు విషయం చెప్తా అని నేను విషయం చెప్పావు చూడు అలాగే నాన్నగారు మాట్లాడతారంట మామ ఓ మీ నాన్నగారు కూడా మాట్లాడతారా హలో హాయ్ మామగారు నమస్తే నమస్తే మామగారు ఏం మామగారు మొత్తం నన్ను పలకరించడమే మర్చిపోయారు ఎన్ని రోజులు అయిపోయింది మామగారు మన ఇద్దరు మాట్లాడుకుని చాలా చాలా రోజులు అయిపోయింది అప్పుడెప్పుడో లాక్డౌన్ ముందు కరోనా సెకండ్ వేవ్ ముందు మాట్లాడారు మామ అంతే 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 ఇప్పుడు ఇప్పుడు సెకండ్ వేవ్ మొత్తం అంతం కాబోతుంది ఇది ఆరంభం లాగా ఉంది వైరస్ లేదు 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 దానికి దగ్గర వచ్చేసింది ఎట్లా అంటే ఇది టైం అంటే ఇంకా ప్రతిదానికి ఒక టైం ఉంటుంది ఇప్పుడు ఈ టైంలో చాలా వరకు కేసెస్ కూడా తగ్గుతున్నాయి మామ వెరీ గుడ్ సైన్ అండ్ అలాగే చాలామంది అవగాహన వచ్చేసింది మెయిన్గా ఒకటి మామ వ్యాక్సినేషన్ అనేది దానికి విరుగుడ్ అనమాట వ్యాక్సినేషన్ అనేది కరెక్ట్ కరెక్ట్ వ్యాక్సిన్ ఒకటి చేసుకుంటే థర్డ్ వేవ్ కూడా మొన్న మనకు ఈ ఇండియన్ మెడికల్ అసోసియేషన్ డాక్టర్స్ కూడా కన్ఫర్మ్ చేశారు థర్డ్ వేవ్ ఒకవేళ వచ్చినా కూడా పిల్లలకి అంత ప్రాణాంతకం ఏం కాదు మీరేం భయపడాల్సినటువంటి అవసరం కూడా లేదు అని చెప్పేసి ఒక ప్రకటనలో తెలియజేశారు అదొక దట్ ఈస్ వెరీ గుడ్ సైన్ కానీ ఈ ఈ టైంలో మిగతా వాళ్ళందరినీ కూడా మనం పోగొట్టుకున్నాము సో ఇంకా కాస్త జాగ్రత్తగా ఉండాలి ఇప్పుడు ఇక్కడే చాలామంది ఏం చేస్తారంటే మామ అంత కష్టపడి లాస్ట్కు పోగొట్టుకుంటారన్నమాట లాస్ట్ ఎలా పోగొట్టుకుంటారు అంటే అమ్మయ్యా ఇక పోయింది అని చెప్పేసి మళ్ళీ బయటకు వచ్చేసి మళ్ళీ షాపింగ్లు మళ్ళీ అవి అవి చేస్తుంటారు ఇప్పుడు ఈ క్షణం అంటే అంత అయిపోయేంత వరకు ఎవరెస్ట్ శిఖరము పైకి ఎక్కడమే కాదు లాస్ట్ వరకు దిగేంత వరకు దిగి మనకి ఇష్టమైన వాళ్ళకు హగ్గిచ్చేంత వరకు అంత చాలా జాగ్రత్తగా దిగాలి సగం వరకు దిగంగానే ఏ ఆల్రెడీ ఎక్కేసాము దిగుడే ఉన్నదని చెప్పేసి దిగేటప్పుడు కాస్త తొందరపడ్డామనుకోమమ్మా ఆ నుంచి పడిపోతే అయిపోతుంది మళ్ళీ బట్ ఎనివే మీ ఫ్యామిలీతో మాట్లాడినందుకు చాలా హ్యాపీగా ఉంది మామగారు నేను చేపలు తినరా మామగారు మీరు ఆ మామగారు చేపలు తిన్నారా ముందుగా మీకు అడ్వాన్స్ మెనీ 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 హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ దాడి మామగారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అలాగే మీ నోటి వాక్ వల్ల మా పాపకి జాబ్ వచ్చింది క్యా బాత్ క్యా బాత్ ఆమె మంచిగా రాణించాలి ఆమె మంచిగా ఇంకా 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 మంచి ఆపర్చునిటీస్ ఏం చేయాలని చెప్పేసి మన తెలుగు ఎన్ఆర్ఐ రేడియో తరపు నుండి కోరుకుంటున్నాను మామగారు ఓకే అలాగే మీరు ఏర్పాటు చేసినటువంటి క్విజ్లో మా రాణి గారు విన్ అయినందుకు దానికి కూడా వెల్కమ్ శుభాకాంక్షలు వండర్ఫుల్ మామ కంగ్రాడ్యులేషన్స్ మీ అందరికీ హైదరాబాద్ వచ్చిన తర్వాత ఒక పెద్ద ట్రీట్ చేస్తాం మామ మీ ఫ్యామిలీ ఫ్యామిలీకి సరేనా ఓకే ఓకే రైట్ అండి రావాలి తప్పకుండా తప్పకుండా మామ వచ్చి కలుస్తాను తప్పకుండా రైట్ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ సుగనశ్రీ గారు బాబాయ్ మేడం హాఫ్ ఏ గుడ్ డే కీర్తి యువర్ టెల్లింగ్ సంథింగ్ మేడం థ్యాంక్ యూ మేడమ్ ఓకే యా వాణి గారు యా నమస్తే వాణిగారు ఎలా ఉన్నారు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ హలో నాకు రేపు రేపు చెప్తే ఎంత బాగుంటుంది అది బట్ పర్ అయినా పరాలేదు ఇప్పుడే వినాలని ఉంది నాకు కాస్త తొందర ఎక్కువ చెప్పేసి ఆకాశంలో చంద్రుని వల్లే తారలు నడమో వెన్నెలవై మా అందరి ఇంట తొలకరివై మా మాట మీ మాట మాకు ఆనందాల విరిజల్లే మీ స్వరం విన్న మాకు ఉల్లాసభరతమే మా బాధలు మరచి మీ మాటలు గాడరి గాడడితో గారడితో మేమే చేసి మా మంచి మనసున్న మామాజీ మీకు మీరు నిండు నూరేళ్ళు హాయిగా ఆనందంగా మీరు అనుకున్న గోల్ ఇంకా ఇంకా రోజుకి ఇంకా ఇంకా ఎత్తు ఎదగాలని ఆశిస్తూ మీకు జన్మదిన శుభాకాంక్షలు మా ఇంటి ఫ్యామిలీ తరఫున మీ మమ్మీ డాడీ తరపున ఆల్ మొత్తం అన్నరే రిలీజియస్ మొత్తం అందరి తరఫున హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ ఎంత బాగా రాశారు ఎంత బాగా చెప్తున్నారు చాలా రోజుల తర్వాత చాలా మంచిగా చెప్పాను థ్యాంక్ యూ అండి నేను అభిమానం అలా అలా రాసి నీకు చాలా తప్పులు అంటే నువ్వు నోను ఏం తప్పు లేవు చాలా అంటే చాలా బాగుంది ఈ ఈ ఈ ప్రోగ్రాము ఈ ఈ కవితలన్నీ కూడా నేను మళ్ళీ సేవ్ చేసుకుంటాను ఎప్పుడు ఉన్నాయి ఇటువంటి నేను చాలా సేవ్ చేసుకుంటూ ఉంటాను వట్ ఐమ్ సో హ్యాపీ టుడే వాని గారు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ బాయ్ వెల్ మామస్ ఇన్ మామీ మరి హైదరాబాద్ పరిస్థితి ఏంటి హైదరాబాద్లో ఏం జరుగుతుంది ఏంటి హైదరాబాద్ మెట్రో ఏ టైం నుండి ఏ టైం వరకు వస్తుంది తెలంగాణ లాక్డౌన్ పొడిగిస్తూ సడలింపు సమయాన్ని ప్రభుత్వం సాయంత్రం ఐదు గంటల వరకు కొనసాగించేసింది అనమాట సో హైదరాబాద్ మెట్రో సో రేపటి నుండి అంటే రాష్ట్రంలోని బస్సులు ఉదయం ఆరు గంటల నుండి సాయంత్రం ఆరు గంటల వరకు తిరుగుతూ ఉన్నాయి ఇక హైదరాబాద్ మెట్రో కూడా సేవలను పెంచినట్లు మనకు తెలుస్తోంది ఉదయం ఏడు గంటల నుండి అలాగే క్యారిడార్ తొలి రైలు ప్రారంభమవుతుంది ఉదయం ఏడు గంటలకు అలాగే సాయంత్రం ఐదు గంటల ముప్పై నిమిషాల వరకు చివరి స్టేషన్ చేరుతుంది కాబట్టి సో మీరు తొందరగా ఉంటే బాగుంటుంది హలో హలో నమస్కారం అండి యా నమస్తే సార్ ఎవరు మాట్లాడుతున్నారు నమస్కారం రాంబాబును రాంబాబు రాంబాబు మామా ఫ్రమ్ బెంగళూర్ వరంగల్ వరంగల్ అండి ఏ రాంబాబు బావునా యా యా ఆటో డ్రైవర్ కదా అవునా అవును యా యాయ మామగారు ఎలా ఉన్నారు బాగున్నాను బాగున్నాను అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఏం రాంబాబు మామా ఏడు ఎనిమిది సంవత్సరాలు అయిపోతుంది అండి ఇంకా మీరు మర్చిపోతలేరా మామా మర్చిపోవడం అండి ఎప్పటికి గుర్తుండీ అవునా థ్యాంక్ యూ థ్యాంక్ యూ బమ్మ ఎలా నడుస్తుంది ఆటో బాగానే నడుస్తుంది కరోనా కొంచెం తక్కువ ఉంది కొంచెం తక్కువ ఉంది జాగ్రత్తగా ఉండాలి మాస్కులు అవన్నీ కూడా కట్టుకుంటున్నావా ఆటో నడిపేటప్పుడు అవునండి కట్టుకుంటానండి ఓకే అడ్వాన్స్ బర్త్ డే కూడా నేను ఎప్పటికి మర్చిపోయి వరంగల్ థ్యాంక్ యూ బాబా థ్యాంక్ యూ వెరీ మచ్ నిజంగా ఇన్ని సంవత్సరాలు ఎనిమిది సంవత్సరాలు అప్పుడెప్పుడో చేశాను వరంగల్లో అయినా కూడా ఇంత ప్రేమతో నువ్వు కాల్ చేసి నువ్వు విషయస్ అందిస్తున్నావు చూడు చాలా ఆనందంగా ఉంది రాంబాబు మీ వాటింటే నాకు ఎంతో సంతోషంగా ఉంటుంది ఎంతో ఆరోగ్యం ఎంజాయ్గా చేసిన పని అంతా మంచిగా చూస్తుందా మర్చిపోయి మాట వింటే సంతోషం అనిపిస్తుంది అంతేనా అవునండి మాటలు కూడా థ్యాంక్ యూ మా థ్యాంక్ యూ సో మచ్ కలుద్దాం ఒకరోజు మనం వరంగల్లో ఎప్పుడైనా నీ నెంబర్ ఉంది నా దగ్గర ఇప్పుడు నువ్వు కాల్ చేసావు కదా ఆ తీసుకుంటాను ఎప్పుడైనా ఎప్పుడైనా ఇద్దరం మన వరంగల్లో ఛాయ్ ఎక్కడ ఉంటుంది అవునా ఒక మంచి ఇరానీ ఛాయ్ తాగుదాం ఇద్దరం అలాగే నీ ఆటోలో నన్ను తీసుకెళ్తావా ఈసారి వరంగల్ వచ్చిన తర్వాత ఇద్దరం కలిసి హాయిగా ఆటోలో తిరిగేసి నాకు ఒక మంచి ఛాయ్ తాగించు చాలు సరేనా సరే రైట్ మామ థ్యాంక్ యూ వెరీ మచ్ మామ ఫ్రమ్ వరంగల్ బట్ ఇయర్ మామో అండ్ మామీజ్ విన్నారు కదా ఇంకా బోల్డ్ అన్ని అప్డేట్స్ ఉన్నాయి అలాగే ఇక జూన్ మొదటి వారం అనగానే చక్కగా వర్షాలన్నీ కూడా మొదలవుతుంటాయి అండ్ ఎస్పెషల్గా రైతులకు ఎంత ఆనందమో సో రైతులందరూ కూడా విత్తనాలు తెచ్చుకుంటూ ఉంటారు ఈ టైంలో కానీ కొందరు దళారులు కొందరు ఈడియట్ ఫెలోస్ ఉన్నారు వాళ్ళందరూ కూడా నకిలీ విత్తనాలు అమ్ముతున్నారు నకిలీ విత్తనాల బారిన పడకుండా జాగ్రత్త రైతులందరూ కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి అవి నాణ్యమైనయా లేవా మీరు మీకు ఇచ్చేటువంటి డీలర్కి ఆయన ఐఎస్ఐ అవన్నీ కూడా ముద్రలు ఉన్నాయా లేవా ఇవన్నీ కూడా చూసుకోవాలి ఎందుకంటే ఒక సంచిలో ఇస్తున్నారు దా దాని మీద ఎటువంటి మార్క్ అటువంటిది ఏం లేదు సో నాణ్యమైనటువంటి విత్తనాలు కొనుక్కొని మనం వేసేస్తే చాలా అంటే ఈ టైంలో చాలామంది పత్తి రైతులు ఎక్కువగా పత్తి అది చేస్తూ ఉంటారు సో మరి విత్తనాలు కరెక్టా కావా నకిలీవా అని తెలుసుకొని వేసుకునే ఉంటే చాలా బాగుంటుంది ఏది ఏమో కూడా ఒక మరొక వర్షం వచ్చేటప్పుడు ఎంత ఆనందం అనిపిస్తుందో వర్షం వచ్చిన తర్వాత ఒక రైతు ఒక విత్తనాన్ని నాటినప్పుడు ఆ విత్తనము నెక్స్ట్ డే మొలకెత్ నెక్స్ట్ డేనో రెండు మూడు రోజుల తర్వాత ఆ విత్తనాలన్నీ కూడా మొలకెత్తనాయి అనుకో అబ్బా బిడ్డెనో నాకు నాకో కొడుకోబుట్టిండో అన్నంత ఆనందంగా చూసుకుంటాడు తెలుసా దాన్ని అది పెరుగుతున్న కొద్దీ నా పిల్లలు పెరుగుతున్నారన్నంత ఆనందంగా ఉంటుందన్నమాట అందుకోసమే ఆనందం నుండి ఈ బ్యూటిఫుల్ సాంగ్ వినిద్దాం ఎస్ ఆంధ్రుల గుండె చెప్పుడు తెలుగు ఎన్ఆర్ఐ రేడియోలో బ్యూటిఫుల్ సాంగ్ విన్నాం కదా ఆనందం అనే సినిమాలో ఎన్ని పాటలున్నాయి ఎంత బ్యూటిఫుల్ సాంగ్స్ ఉన్నాయి అసలు ఆ హీరో మాత్రం అసలు ఎక్కడ పోయాడో ఏంటో మంచి ఉంటుండే కదా భలే ఉంటుంది అసలు హలో ఎవరు ఉన్నారు మనతో మాట్లాడడానికి హలో నమస్తే అండి హలో నమస్తే అండి బాగున్నారండి యా చాలా బాగున్నానండి ఎవరు మాట్లాడుతున్నారు ఎక్కడ నేను న్యూ జెర్సీ నుంచి మాట్లాడుతున్నాను రమ్య గారు ఫ్రమ్ న్యూ జెర్సీ ఎలా ఉంది న్యూ జెర్సీ ఎంత బాగానే ఉందా యా అంత బాగుందండి అదే మీ షో వింటున్నాను ఇందాక నుంచి మీరేమో మాకు ఇండియాలో వాన్లు వస్తున్నాయి రైతులు హ్యాపీ ఫీల్ అవుతున్నారు అన్ని చెప్తున్నారు నాకు ఇప్పుడు ఏమో ఇక్కడ ఎండలు స్టార్ట్ అవుతున్నాయి విపరీతంగా అవునండి అవునండి కానీ ఇన్ని రోజులు శుభ్రంగా చక్కగా ఎండ పట్ని ఉండి ఏదో ట్యాన్ అయిపోయినట్టున్నారు వెనక బ్యూటీషియన్ ని నేను మీకు మంచి టిప్స్ చెప్తాను చక్కగా అది పాటిచ్ండి మేడం 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 నా వీర్ బ్యూటీషియన్ నాకు చెప్పలేదు మేడం ఇన్ని రోజులు ఇదేంటండి మీరు ఇప్పుడే ట్యాన్ అయ్యిందని చెప్పారు అవును ఆ డాక్టర్ ఎప్పుడు వస్తారండి ఇప్పుడే మీరు బాధ కాబట్టి వెంటనే ఫోన్ చేశాను మీకు మంచి చిట్గా చెప్దామని అలాగే మన అందరూ కూడా వింటారని మీ బర్త్డే రోజు మీ సందర్భంగా అందరూ చేస్తున్నారు కదా అవునండి అవునండి అసలు ఏంటండి మీకు ఇంత ఫాలోయింగ్ తొమ్మిది తొమ్మిదేళ్ళ నుంచి ఆయన మీకు మాటలు వింటున్నారు మీ మాటలోనే ఉందిలేండి సమ్థింగ్ ఉంది అందుకనే కదా అంత మంది అట్లా రియల్లీ అప్లై అండి సూపర్ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి మొత్తం కైతే సైంటిటా బై కాస్టిటా ఇజ్క్ ఆల్ టు ట్యాన్ అండి ఓకే నేను ఇంకా ఒకటో క్లాసే మామా అవునా సో అయితే మరి ట్యాన్ ఎలా పొగొడతారు చెప్పండి పైన సైన్ అనమాట అంతేనా నాకు నాకు చాలా ఇష్టం అండి ఈ బ్యూటీ పార్లర్ వాళ్ళంటే చాలా ఇష్టం యాక్చువల్గా అందానికి మెరుగులు దిద్దుతూ ఉంటారు అలాగే నేను ఎప్పుడు కూడా బ్యాచులర్ రూమ్ అది తీసుకున్నప్పుడు కొంచెం బ్యూటీ పార్లర్ దగ్గరనే తీసుకునేవాళ్ళు

ఐబ్రోస్ అండి నిజంగా కొందరు కొందరు ఐబ్రోస్ ఉంటాయి కేవలం అవి చూస్తూ ఉండిపోవచ్చు అండి అంత బాగా మెయింటైన్ చేస్తారు ఐబ్రోస్ అవునండి సో మీరు చేసే వాళ్ళ వెనకాల వాళ్ళ కృషిని కూడా నేను గుర్తించాలి వాళ్ళ కృషినే మాట్లాడుతున్నాను వాళ్ళ కృషి నేను వాళ్ళని బాగా అప్రిషియేట్ చేస్తుంటాను అండ్ యాక్చువల్గా కృషి అంటే వీళ్ళకు ఉంటేనే కదా మేడం వాళ్ళు చేసేది ఐబ్రోస్ లేకుంటే వాళ్ళేం చేస్తారు మీరు ఎలా చెప్పారంటే ఏదో డాక్టర్ కి రోగం రాదన్నట్టు చెప్పారు అది ఎలా అవుతుంది నాకు ఐబ్రోస్ కు ఐబ్రోస్ చాలా చాలా అందంగా అందమైన ఐబ్రోస్ ఉన్నవాళ్ళంటే నాకు చాలా కోపం అండి యాక్చువల్ గా మీకు ఉండవా మామా అందుకు అదే కదా ప్రాబ్లం దాన్ని కోపం అన్నది మా మా జెలెసి అంటారు కదా యా చాలా జెలెసి అండి ఇంత అయితే అందమైన ఐబ్రోస్తున్నాయి ఏంటంటే నాకు ఎందుకు ఇవ్వలేదు దేవుడు అని చెప్పేసి నేను ఎప్పుడు కూడా ఫీల్ అవుతూ ఉంటాను అయినా ట్రాన్స్ప్లాంటేషన్ కూడా ఏదో ఉందటగా దానికి నిజంగా నేనా ఉందండి వన్ ఇయర్స్లో అయితే ట్రాన్స్పోర్టేషన్ ఏం కాదు దాన్ని రీగూత్ అలాంటివి ఏం కాదు ఎక్స్ట్రా పెడతాం అన్నమాట హెయిర్స్ ని అట్ లైక్ సేమ్ లైక్ పర్సన్ వస్తుంది నీ ఓన్ ఐబ్రో లా అనిపిస్తుంది బట్ యూ హ్యావ్ టు మెయింటైన్ చాలా కేర్ఫుల్ గా అప్పుడు అక్కడ తోమ రాదు మళ్ళీ దాన్ని ఏమంటారు సన్ స్క్రీన్ లోషన్ అలాంటివి స్ప్రే చేయరాదు ఇప్పుడు అదే అండి నాకు ఒక విషయం కండి ఇప్పుడు ఇప్పుడు దేవుడు మనకు చేతులు ఇచ్చాడు అంటే పది మందికి సహాయం చేయడానికి ముక్కు ఇచ్చాడు స్వచ్ఛమైనటువంటి గాలిని పీల్చుకోవడానికి అలాగే బ్రిత్ చేయడానికి నోరు ఇచ్చాడు తినడానికి చెవులు ఇచ్చాడు వినడానికి కళ్ళు ఇచ్చాడు చూడడానికి ఐబ్రోస్ ఎందుకు ఇచ్చాడండి వాళ్ళ వాళ్ళు ఉపయోగం ఏంటి ఏం లేదు కదా దాని వల్ల పెద్దగా అయ్యో మామా ఎంత మాట ఉన్నారు మీరు అసలు మీరు మాట్లాడుతున్నప్పుడు బ్రిటేజ్ అంత ఐబ్రోస్ తో అవసరం లేదా ఎంతో మంది హీరోయిన్స్ మీరు చూసారా ఒక్క ఐబ్రో ఇలా పైకి ఎత్తి ఒక్క ఐబ్రో తో ఇలాగా ఒక చిన్న ఎక్స్ప్రెషన్ ఇచ్చి ఎంత మంది లేరు మామా నువ్వు నోటితో కళ్ళతో చూడక్కలేదు ఐబ్రోల్ పైకెత్తే నీకు తెలిసిపోతుంది అమ్మో కోపంగా ఉందనమాట అని అదే ఈ ఆన్సర్ రాబట్టడానికి అలా మాట్లాడాను నేను ఈ ఈ ఆన్సర్ రాబట్టడానికి నిజంగా అంటే ఐబ్రోస్ అంటే ఐబ్రోస్ కళ్ళు వాళ్ళు జస్ట్ వాళ్ళ ఎక్స్ప్రెషన్స్ చాలండి యాక్చువల్గా ఆ ఎక్స్ప్రెషన్స్ తోటి మనం అర్థం చేసుకోవచ్చు కదా చాలా మంచి విషయాలు చెప్పారండి అలాగే ఒక ఒక కవి అంటాడు అనమాట మనిషికి కను బొమ్మలు ఎందుకు ఇచ్చాడు అంటే కను బొమ్మలు ఎందుకు ఇచ్చాడు అంటే కను పాపలు ఆడుకోవడానికట పాపలు ఆడుకోవడానికి బొమ్మలు కావాలి కదా అందుకోసమే కను పాపలు ఆడుకోవడానికి కనుబొమ్మలు ఇచ్చాడు దేవుడు అని చెప్పేసి అంటుంటాడు ఎనివే థ్యాంక్ యూ సో మచ్ అండి రమ్య గారు సో నైస్ ఆఫ్ యూ చాలా చాలా బాగా మాట్లాడారు మీరు దట్ సో గ్రేట్ బాబాయ్ వెల్ మామస్ ఏమండి ఇంత తొందరగా ఏంటండి ఇంత ఇంకా మాట్లాడాలనుకున్నాను బోర్డు అన్ని కబర్లు చెప్పాలనుకున్నాను వన్ అవర్ ఎట్లా గడిచిపోయిందండి మీతో మాట్లాడుతుంటే ఇంకా మిగతా విషయాలు చెప్పొద్దా నేను ఎట్లా ముందే ఇప్పుడు పద్మజ గారు రెడీగా ఉన్నారు ఇప్పుడు షో చేయడానికి చేద్దాం ఒక్క ఒక టూ త్రీ మినిట్స్లో సైన్ అఫ్ చేసేద్దాం సుధా గారు నమస్తే అందరూ ఈరోజు బ్యూటీ పార్లర్లు వల్లే షో కాల్ చేస్తున్నారు మాకు రమ్య గారు బ్యూటీ పార్లరే అమెరికా నుండి మీరు బ్యూటీ పార్లరే చెప్పండి మేడం మేడం బ్యూటీ పార్లర్ బర్త్డే బర్త్డే కదా రేపు అవునండి ఆ మేడం అమెరికాలో బ్యూటీ పార్లర్లుందట మేడంకి నేనేండి మీరు ఎంతమంది అందానికి మెరుగులు దిద్దుతారండి ఎంతమందిని అంత చక్కగా రెడీ చేసి ముస్తాబ్ చేస్తారు అసలు పెళ్లి ఇంత బాగా రెడీ చేస్తారండి మీరు అది ఆ ఇంట్రెస్ట్ ఆ ప్రేమ అన్నీ కనబడతాయండి అంటే ఒక ఒక విగ్రహం చెక్కినట్టుగా అలా అంత బాగా చెబుతూ ఉంటారనమాట అవునండి అవును అవును బాగా చెప్పారండి ఓకే సుధాగారు మరి మన సమయం దగ్గరకు వచ్చి రేపు రేపు మాట్లాడేసుకుందాం బర్త్డే సందర్భంగా రేపు సరేనా సుధాగారు థ్యాంక్ యూ మేడం థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ వెరీ మచ్ గారు బాయ్ మేడం మరి మై డియర్ మామజ్ అండ్ మామీస్ పది రోజుల వరకు లాక్డౌన్ ఉంది కదా మరి తెలంగాణలో జూన్ పది నుంచి పది రోజుల పాటు ఉదయం ఆరు గంటల నుండి సాయంత్రం ఐదు గంటల వరకు లాక్డౌన్ సడనింపు కొనసాగుతున్నాయి బార్లు పబ్లు క్లబ్లు సినిమా హాళ్ళు పార్కులు స్విమ్మింగ్ పూల్స్ జిమ్ల మా జిమ్ములపై మాత్రం నిషేధం కొనసాగుతుంది అని చెప్పేసి చెప్పారు అంతరాష్ట్ర రవాణాపై నిషేధం ఉంది అలాగే పెట్రోల్ బంకులు మాత్రం సాయంత్రం ఐదు గంటల వరకే నడుస్తాయి జాతీయ రహదారులపై ఉన్నటువంటి పెట్రోల్ బంకులు ఏవైతే ఉన్నాయో అవి ఇరవై నాలుగు గంటలు తెరిచి ఉంటాయి దిస్ ఈస్ ఫర్ యువర్ కాయిన్ ఇన్ఫర్మేషన్ అయితే కార్తీ సందర్భంగా చాలామంది నిన్న చేపలు వండుకొని తిన్నారు ఎందుకు తిన్నారంటే వండుకున్నారు కాబట్టి తింటారు వండుకోకుండా ఎట్లా తింటారండి అదేనా రేపటి తెల్లారుందేమో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకునే ప్రయత్నం చేద్దాం యూ ఆన్